జవహర్ నెహ్రూ ఫార్మాసిటీలో ఉన్న హైగ్రోకెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో థానాం గ్రామానికి చెందిన ఒక కార్మికునికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే యాజమాన్య నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు కర్మాగారం ఎదుట ఆందోళన చేపట్టారు. ఇచ్చినట్లయితే కనీసం ఈ హాస్పిటల్కి తీసుకెళ్ళినటువంటి ఈ రొంగల అప్పారాకి ఎమ్మెల్సీ కూడా చేయించలేదు. అంటే ఎమ్మెల్సీ చేయించకపోవడం వల్ల కారణం ఏంటి అంటే ఈ యొక్క ప్రమాదాన్ని కప్పిపుచ్చాలనేటువంటి యాజమాన్య యొక్క దొంగ వైఖరి ఇది సరైనది కాదు. ఈ రకంగా కార్మికుల యొక్క ప్రాణాలతో చెలగటం అనేటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఇది తప్పు. కాగితాలను ఇక్కడ ప్రాణంగా పెట్టి యాజమాన్యానికి సేవ చేస్తూ ఉత్పత్తి మెరుగైనటువంటి వైద్యం అందించాలి ఆ కార్మికుడికి. మేము ప్రస్తావించిన మేము దాని మీద చర్యలు తీసుకుంటున్నాం, దీని మీద కమిటీ వేస్తున్నాం, రిపోర్ట్ తెప్పించుకుంటాం అన్న ప్రశ్నకు దీని మీద ఏం యాక్షన్ ఉండడం లేదు.